హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యక్షిశ్రీ క్రియేటివ్ హబ్. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో క్యాపిచినో కాఫీ చూపించబోతున్నాను. మిషన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని, క్యాప్ ఉండాలి ఖచ్చితంగా బాటిల్కి. ఈ విధంగా ఒక బాటిల్ తీసుకొని ఒక స్పూను బ్రూ, ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఒక స్పూను ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. మీరు చక్కెర ఇంకా ఎక్కువ తినగలిగితే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులో 1 2 స్పూన్స్ వాటర్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని క్యాప్ పెట్టేసి మొత్తం ఈ విధంగా టైట్గా పెట్టేసుకొని బాగా షేక్ చేయాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది కాఫీ. ఈ విధంగా బాగా షేక్ చేయాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది ఈ విధంగా షేక్ చేయాలంటే. కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత బాగా ఉందో చూడండి. ఫ్లఫీగా వచ్చేసింది మొత్తం. ఈ విధంగా వేసుకొని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి మొత్తం. ఈ విధంగా వేసుకొని బాయిల్డ్ మిల్క్ తీసుకున్నాను. ఈ విధంగా స్లోగా ఒక సైడ్ నుంచి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పేపర్ ఉంటుంది కదా ఇంట్లో, ఏ పేపర్ అయినా ఈ విధంగా లవ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కప్పు సైజుని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేను లవ్ షేప్ పెట్టాను. ఈ విధంగా కోకో పౌడర్ ఉంటుంది కదా, కోకో పౌడరు ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే లవ్ షేప్ వచ్చేస్తుంది. మీకు కోకో పౌడర్ అవైలబుల్లో లేకుంటే ఇంట్లో బ్రూ పౌడర్ ఉంటుంది కదా అది కానీ, లేదంటే బూస్ట్ కానీ, బోర్నమిట కానీ, ఈ విధంగా ఇలా చేసేసుకుంటే ఆ కలర్ అనేది వస్తుంది. బాగా స్మైలీ అయినా పెట్టేసుకోవచ్చు, ఒక ట్రీ లాగా పెట్టేసుకోవచ్చు, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. నేను లవ్ షేప్ అయితే పెట్టాను. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి సర్ప్రైజ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళని. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.